హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో లంచ్ బాక్స్లోకి 10-10 నిమిషాల్లో టేస్టీగా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం కూర చేయాలా అని ఆలోచించే టైంలో ఒక కప్పు పెరుగుతో అదిరిపోయే రుచితో 10-10 నిమిషాల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీని ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి తీసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్కి 1 కప్పు పెరుగుంటే సరిపోతుంది. కూరగాయలు ఏమీ లేకపోయినా వీటితోనే టేస్టీగా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేయించండి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేయండి, అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేయండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని 1 స్పూన్ కారం వేయండి. కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలా బాగా కలుపుకుని 30 సెకండ్స్ పాటు వేయించండి. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్ పెరుగు వేసుకోండి. పెరుగు మొత్తం ఇందులో కలిసే విధంగా గరిటెతో బాగా కలుపుకుని మంటను లో టు మీడియం హీట్లో పెట్టి ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కర్రీలో మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడామండి, అలాగే వేరే ఏ వెజిటబుల్ని ఇందులో వేసుకోలేదు. అయినా సరే కూర చాలా బాగుంటుంది. పెరుగు మొత్తం ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని మంటను సిమ్లో పెట్టి కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఫ్రెండ్స్ చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఉండే వాటర్ మొత్తం ఆవిరైపోయి ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీని లంచ్ బాక్స్లోకి 10-10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. అలాగే దీని రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత రుచిగా ఉండే ఈ పెరుగు కూరను మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.